ముఖ్యమంత్రి చంద్రబాబు నిరసన దీక్షలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీపై ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట మండలం మార్టేరు సెంటర్లో మానవాహారం నిర్వహించి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నమట్ల కపర్ది, మండల అధ్యక్షుడు కొవ్వూరి రామకృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వేండ కొండలరావు, మధు తదితరులు పాల్గొన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు బాలకృష్ణ యొక్క అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి యొక్క తల్లి మీద చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో దాని మీద తీవ్రమైనటువంటి విధంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకనే బాలకృష్ణ గారి మీద మేము ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు, నీ తండ్రికి 1996లో నీ బావకు వస్తాదు పలికి ఆ రోజు తేనికి కత్తికి తేను పూసి నీ తండ్రిని ఎన్ని పోటీ పొడిచిన దాంట్లో భాగంలో నువ్వు కూడా ఆ రోజు ఎన్ని పోటీ పొడిచావు. కానీ నీ తండ్రికి నువ్వు ఎన్ని పోటీ పొడిచిన వ్యక్తివి. ఒక నరేంద్ర మోడీ, ఒక బలహీన వర్గాల ప్రధానమంత్రి, ఇవాళ తొలిసారిగా ఈ దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ అనేక విధాలైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి ఉంగత్తులు తీసుకెళ్తుంటే మంచి కార్యక్రమాలు చూసి ఓర్చుకోలేక ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రాష్ట్రానికి అనేక కార్యక్రమాలు చేసింది. అయితే మీరు తప్పుడు విధానాలతో మీరు ఎక్కడైతే మీ గ్యాప్ పడిపోయిందో మళ్ళీ గ్యాప్ ఎత్తుకోవడానికి యూటర్న్ తీసుకుని మీరు ఈరోజు నరేంద్ర మోడీ మీద, భారతీయ జనతా పార్టీ మీద మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏదైతే అవన్నీ ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బాలకృష్ణకి ఒకటే మాట చెప్తున్నాం, నీ అభిమానిని కానీ ఈరోజు నీ అభిమానిగా మేము మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. ముందు భరతమాత పెట్టాలా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా, బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉంటారు తప్ప మీలాంటి ప్రాంతీయవాదం, మీలాంటి దుర్మార్గులకు దుష్టులకు దూరంగా ఉంటాం తప్ప మేము ఎటువంటి భయపడి మీ ఇచ్చే కామెంట్లకు మేము భయపడవలసిన అవసరం లేదని తెలియజేస్తున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న విజయవాడలో మరి నిర్వహించిన నిరసన దీక్షలో మరి సినీ నటుడు మరి ఎమ్మెల్యే బాలకృష్ణ గారు పాల్గొని ప్రసంగిస్తూ మరి మన భారత ప్రధాని నరేంద్ర మోడీపై మరి చెప్పడానికి, రాయడానికి వీలుపడిన పదజాలంతో దూషించడాన్ని మరి భారతీయ జనతా పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి ప్రభుత్వంలో ఉండే లోపాలను ఎత్తిచూపడంలో ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం చేసుకునే హక్కు మన భారత రాజ్యాంగంలో కూడా కల్పించారు. అందుకు భిన్నంగా మరి సినీ నటుడు బాలకృష్ణ గారు మాట్లాడిన పదజాలం మరి ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా తీవ్రంగా నిరసిస్తున్నారు. మరి నరేంద్ర మోడీ గారు చరిత్ర ఒకసారి మనం గమనిస్తే ఈ దేశంలో 3 దశాబ్దాల పాటు సంకీర్ణ ప్రభుత్వాలు నడిచాయి. మరి నరేంద్ర మోడీ గారు ప్రధాన అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించడంతో ఆయన ఇమేజ్తో మరి 2014 ఎన్నికల్లో ఎటువంటి ప్రభంజనం వచ్చిందో ప్రజలందరూ గమనించారు. అంతేకాదు ఆయన మరి స్వార్థం లేకుండా అవినీతి రహితంగా మరి పరిపాలన సాగిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఆయన మరి సమాజంలో అన్ని వర్గాల ప్రజలతో పాటు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి మరి ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తూ భారతదేశ ప్రతిష్టను ప్రపంచ దేశాల్లో గొప్పగా కీర్తించిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మరి రాష్ట్ర విభజన సమయంలో మరి విభజన చట్టంలో ఏ అంశాలు అయితే పెట్టారో ఆ అంశాలన్నీ మరి పూర్తి చేయడానికి సమయం 10 సంవత్సరాలు పెట్టారు. అయినప్పటికీ గత 3.5 సంవత్సరాల్లో మరి 80% హామీలు నెరవేర్చిన సంగతి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. మరి మన ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు అంగీకరించి ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన విషయం కూడా మరి ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు సడన్గా యూటర్న్ తీసుకుని ఏదో ప్రతిపక్షాలు ఉద్యమాలు చేస్తున్నాయి, వాళ్ళకంటే మేము వెనకబడిపోతున్నాం అనే ఒక రాజకీయ ఉద్దేశంతో ఈయన కూడా ఒక అధికార ముఖ్యమంత్రిగా ఉండి అధికార హోదాలో మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతటినీ కూడా మరి భాగస్వాములు చేసి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఖండిస్తున్నారు.
మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మేము అంతా బలపరుస్తున్నాం. మేమే కాదు, భారత ప్రజలందరూ బలపరుస్తున్నారు. రానున్న కాలంలో ఈ నరేంద్ర మోడీ గారిని మరి వ్యక్తిగతంగా దూషించిన బాలకృష్ణ గారికి తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.